The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, Prabhunandu Premaina Sahodari Sahodarulara, today's verse for our meditation is taken from the book of Hebrews. Chapter 10, verse 35. ఈ రోజు మన ధ్యానం కొరకు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం నుండి తీసుకొనబడింది. Cast not away therefore your confidence, which hath great recompense of reward. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. The book of Hebrews was written to the newly born again believers who put their trust in Lord Jesus Christ from Jewish background. హెబ్రీయులకు రాసిన పత్రిక నూతనంగా తిరిగి జన్మించిన వారు, యూదా యొక్క చరిత్ర నుండి తిరిగి జన్మించినటువంటి నూతనంగా జన్మించిన విశ్వాసులకు ఉద్దేశించి రాస్తారు. బికాజ్ దే యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ దేర్ పర్సనల్ సేవియర్, వారు యేసుక్రీస్తు ప్రభుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించిన కారణాన్ని బట్టి, ద ఆర్థోడాక్స్ జూస్ సబ్జెక్టెడ్ దీస్ న్యూలీ బోర్న్ అగైన్ బిలీవర్స్ టు మెనీ హార్డ్షిప్స్. మతనిష్ఠ గల ఆ యూదులైన వారు ఈ నూతనంగా తిరిగి జన్మించిన వారిని ఎన్నో ఇబ్బందులు పెట్టారు, కష్టపెట్టారు. దేర్ ప్రాపర్టీస్ వర్ ర్యాన్సాక్డ్, వారి యొక్క ఆస్తులని వాళ్ళు పాడు చేసినారు. Orthodox Jews were not giving their children in marriage to the children of this born again Jews. ఈ నిష్టగల యూదులు తిరిగి జన్మించిన యూదులైన వారికి వివాహాల్లో వాళ్ళ పిల్లలను ఇచ్చేవాళ్ళు. They underwent many severe difficulties. అనేకమైన తీవ్రమైన కష్టాల గుండా వెళ్ళారు. They were slowly maturing in their faith, but these difficulties and the untold persecution weakened the faith of some. వారు నెమ్మది నెమ్మదిగా విశ్వాసంలో ఎదుగుతా ఉన్నప్పుడు ఇలాంటి చెప్పశక్యం గాని ఈ కష్టాలు, ఈ పోరాటాల వలన వారు ఎదగలేకపోయినారు. సిన్స్ ద బిలీవర్స్ వార్ ఫ్రమ్ జూయిష్ బ్యాక్గ్రౌండ్, ఈ విశ్వాసులు యూదా చరిత్ర నుండి వచ్చినారు కాబట్టి, దే న్యూ ద లా ఆఫ్ మోషేస్ వెరీ వెల్, మోషే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు బాగా ఎరిగిన వారు. దట్స్ వై ద రైటర్ ఆఫ్ హిబ్రూస్, అందుకనే హెబ్రీల రచయిత, జనరల్లీ పీపుల్ బిలీవ్ దట్ ఈస్ అపోస్టల్ పాల్, సాధారణంగా ప్రజలు నమ్మేది ఇది అపోస్టలైన పౌలు రాశాడు. హి మెన్షన్డ్ మెనీ ఓల్డ్ టెస్టమెంట్ సబ్జెక్ట్స్, అనేకమైన పాత నిబంధనలో ఉన్న విషయాలను రాశాడు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ టాబర్నకల్, ఉదాహరణకి ప్రత్యక్ష గుడారం గురించి, ద ప్రీస్ట్హుడ్, అక్కడ యాజకత్వం గురించి, మెల్కీసెడెక్ ఎట్సెట్రా ఇన్ దిస్ ఎపిసిల్, మెల్కీసెడెక్ గురించి, అలాగా ఇంకా అనేక విషయాలు ఇందులో రాస్తున్నారు. ఈవెన్ హి కోటెడ్ మెనీ ఎగ్జాంపుల్స్ ఇన్ చాప్టర్ 11 ఇన్ రిలేషన్ టు ద సబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్, 11వ అధ్యాయంలో విశ్వాసానికి సంబంధించిన అనేక అంశాలు కూడా ఇందులో రాస్తున్నారు. ఫర్ ఎ న్యూ టెస్టమెంట్ బిలీవర్ ద లెటర్ టు హీబ్రూస్ కంటైన్స్ ఎ వెల్త్ ఆఫ్ స్పిరిచువల్ ట్రూత్స్ to help them in their spiritual growth. Krotta nibandhana viswasiki tana aatmeeya jeevithamlo edagadaniki hebreelaku raasina patrika ee 11th adhyayam aneka vishayalu variki entagano sahayapadtayi. Since many old testament passages are quoted and explained, anekamainaatundi paatha nibandhanalo unnatundi sangathulu ikkada raasi vivarincharu kabatti, the new testament believers eyes of understanding can be opened to these old testament truths. Krotta nibandhana viswasulaki paatha nibandhana satyalaki adi vari kanuvippu veligimpu kalugutundi. And much of the content of this book draws parallel between the pre-cross dispensation of the law and the post-cross dispensation of the grace of God. ఎక్కువ శాతం ఈ భాగంలో యేసు ప్రభువారి యొక్క సిలువకి ముందు సంగతులు, సిలువ తర్వాత యొక్క సంగతులు గురించి ప్రస్తావించారు. Because pre-cross dispensation is of the law. ఎందుకనగా సిలువకి ముందునటువంటి ఆ యుగము అది ధర్మశాస్త్ర కాలం. And post-cross means it is the grace of God. సిలువ తర్వాత యుగం అనేది దేవుని కృపాకాలం. సో మెనీ లెసన్స్ కెన్ బి లెర్న్డ్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ దిస్ ఓల్డ్ టెస్టమెంట్ ఇజ్రాయెలైట్స్. ఈ పాత నిబంధన ఇజ్రాయేలీలు వారు పతనమైన స్థితి నుండి వారి జీవితం నుండి అనేక పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఇఫ్ వి మెడిటేట్ దిస్ బుక్ సీరియస్లీ, ఈ గ్రంథాన్ని మనం తీవ్రంగా గానీ మనం ధ్యానం చేసినట్లయితే, వి కెన్ అవాయిడ్ దేర్ మిస్టేక్స్, వారు చేసినట్లుగా పొరపాట్లు మనం చేయకుండా ఉండగలం. వి కెన్ లెర్న్ ఫ్రమ్ దేర్ సక్సెసెస్, కాబట్టి వారి యొక్క పూర్వీకుల నుండి ఎన్నో విషయాలు మనం నేర్చుకోగలం. దేర్ సక్సెస్, వారి యొక్క విజయాల నుండి మనం అనేక పాఠాలు నేర్చుకోవచ్చు. We can gain strength to endure trials. మనం ఈ కష్టాలను సహించడానికి బలమును, శక్తిని పొందగలం. And we can press on for the high toward the goal of our calling. మన యొక్క పిలుపునకు, ఉన్నతమైన పిలుపునకు మనం ముందుకు సాగిపోగలం. And also we can press on to perfection. అంతేకాదు సంపూర్ణతకును మనం సాగిపోగలం. The born again believers who have been saved by grace through faith in Christ can protect themselves from drifting away from the New Testament principles of the church. తిరిగి జన్మించండి విశ్వాసులు, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడిన వారు ఈ క్రొత్త నిబంధన సంఘంలో అలాంటి తప్పిదాల నుండి వాళ్ళను తప్పించబడగలరు. That's why, అందుకని, in the verse for our meditation today, నేటి దినం మన ధ్యానం కొరకైన ఈ వచనములో, the author is exhorting,
ఈ రచయిత హెచ్చరిక చేస్తున్నాడు. కాస్ట్ నాట్ అవే దేర్ఫోర్ యువర్ కాన్ఫిడెన్స్. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడదు. ఇఫ్ వి కంటిన్యూ ఇన్ ద న్యూ టెస్టమెంట్ ఫెయిత్ వి విల్ రిసీవ్ గ్రేట్ రీకంపెన్స్ ఆఫ్ రివార్డ్. ఈ కృత నిబంధన విశ్వాసంలో మనం కొనసాగిపోయినట్లయితే దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం పొందనే ఉన్నాం. అండ్ వి ఆర్ టు బి ఫెయిత్ఫుల్ ఇన్ ఎవరీ సర్కమ్స్టెన్స్ ఆఫ్ లైఫ్. మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలోనూ నమ్మకస్తులముగా ఉండాలి. దెన్ గాడ్ విల్ బి ఆనర్డ్ త్రూ అవర్ టెస్టిమనీ. అప్పుడు దేవుడు మన సాక్ష్యం ద్వారా ఘనపరచబడతాడు. We have to walk in spirit and in truth. మనము ఆత్మలోను సత్యమునందును నడుచుకోవాలి. We have to die for our own desires. మన సొంత ఇచ్ఛలు కోరికలకి మనం చనిపోవాలి. We must seek to do the perfect will of God for our lives. మన జీవితాలకి దేవుని పరిపూర్ణమైన చిత్తాన్ని కోరాలి. All warning passages caution us against the spiritual negligence. కాబట్టి ఈ హెచ్చరికలు ఈ దీనికి సంబంధించినవన్నీ కూడా ఆత్మీయమైన విషయాల్లో మనం నిర్లక్ష్యంగా ఉన్న కారణాన్ని బట్టి. They are warnings. అవన్నీ మనకి హెచ్చరికలుగా. But all are followed by the words of helpful and spiritual encouragement. ఇవన్నీ కూడా మన ఆత్మీయంగా ప్రోత్సహించబడడానికి సహాయకరమైనవి. So in this verse we are encouraged not to throw away our confidence in Christ. ఈ వచనంలో మనము క్రీస్తునందున మన ధైర్యాన్ని విడిచిపెట్టకూడదని ప్రోత్సహించబడతాం. Then we will have a great and lasting reward. అప్పుడు మనకి గొప్పదైనటువంటి నిరంతరం నిలిచి ఉండే బహుమానం మనం పొందుతాం. Many times we are tempted. అనేక సార్లు మనం శోధించబడతాం. In the beginning we will rely on our own abilities and resources. ఆరంభంలో అయితే మన సొంత శక్తి సామర్థ్యాలు వనరులపైన ఆధారపడతాం. Oh, many times we don't depend upon God. అనేక పర్యాయాలు దేవుని పైన మనం ఆధారపడం. We will not depend upon his provisions. ఆయన ఇచ్చే సదుపాయాలపైన మనం ఆధారపడం. So remember we should not lean to our own understanding. కాబట్టి గుర్తుంచుకోండి, మన సొంత బుద్ధి పైన మనం ఆధారపడకూడదు. We are not to become weary in well doing. కాబట్టి మనం మేలు చేయట యందు విసిగిపోకూడదు, అలసిపోకూడదు. We should not abandon the work that God has assigned us to do. దేవుడు మనం చేయడానికి మనకు అప్పగించిన పనిని విడిచిపెట్టకూడదు. We have to keep going on and on. మనం ముందుకి సాగిపోతూనే ఉండాలి. We have to occupy till he comes. ఆయన వచ్చేంత వరకు కూడా ఆ పని చేస్తూనే ఉండాలి. కంటిన్యూ లైక్ దట్. ఆ విధంగా మనం కొనసాగినట్లయితే ఇన్ డ్యూ సీజన్ వి షల్ రీప్ ఏ సబ్స్టాన్షియల్ రివార్డ్. తగిన కాలమందు మనము దానికి బహుమానం పొందుతాం. వి హావ్ టు పేషెంట్లీ ఎండ్యూర్ అండ్ వి షుడ్ నాట్ బి ఫెయింటెడ్. ఓపికగా మనం సహనము కలిగి ఉండాలి. అంతేకాదు మనము విసిగిపోకూడదు, అలసిపోకూడదు. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, లెట్ us హోల్డ్ ఫాస్ట్ టు దట్ విచ్ ఇస్ గుడ్. కాబట్టి ఆ మేలైన దానిని మనం చేపట్టుకొని గట్టిగా పట్టుకుందాం. అండ్ సీక్ టు డు ఎవ్రీథింగ్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్. సమస్తము కూడా దేవుని మహిమ కొరకే చేయాలి అని ఆ యొక్క ఆశ కలిగి ఉంటాం. సో దట్ అవర్ హోల్ థింగ్ దట్ ఈస్ అవర్ హోల్ స్పిరిట్ సోల్ అండ్ బాడీ మే బి ప్రిజర్వ్డ్ కంప్లీట్ అండ్ బ్లేమ్లెస్ ఎట్ ద కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. తద్వారా మన ప్రాణాత్మ దేహములు భద్రపరచబడి ఆయన రాకడ వరకు అవి కాపాడబడుతుంది. ఇట్ ఇస్ ఫర్ హిస్ ప్రైజ్ అండ్ గ్లోరీ. అది ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ఘనత కొరకే. నౌడేస్ నేటి దినాల్లో ఐ యామ్ సీయింగ్ అండ్ హియరింగ్ దట్ సిమిలర్ ట్రబుల్స్. అదే రకమైన కష్టాల గురించి నేను వింటున్నాను, చూస్తున్నా. ఇట్ మే నాట్ బి ఆఫ్ ద సేమ్ ఇంటెన్సిటీ. దాని తీవ్రత అదే తరహాలో ఉండకపోవచ్చు. బట్ మెనీ బిలీవర్స్ ఆర్ ఫేసింగ్ సచ్ డిఫికల్టీస్ దోస్ హూ హావ్ యాక్సెప్టెడ్ క్రైస్ట్ యాజ్ దేర్ పర్సనల్ సేవియర్ especially from gentile backgrounds. Aithe aneka mandi viswasulaina varu yesu kristu prabhu varini rakshakuduga angikarinchina varu pratyeginchi anya janangam nochina varu ilanti paristhitulanu edurukuntunnaru. Because they accepted Lord Jesus Christ as their savior and Lord. వారు యేసు క్రీస్తు ప్రభు అని రక్షకుడుగాను ప్రభుగాను అంగీకరించిన కారణాన్ని బట్టి సమ్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ దేర్ షేర్ ఇన్ ద ఎన్సెస్ట్రల్ ప్రాపర్టీస్. కొంతమంది దేవుని బిడ్డలైనటువంటి వారికి వారి పిత్రార్జితంలో వారికి భాగం రావడం లేదు. సమ్ ఆర్ ఫిజికల్లీ బీటెన్ బై దేర్ కిత్ అండ్ కిన్ ఫర్ దేర్ ఫెయిత్. కొంతమంది అయితే వారి విశ్వాసాన్ని బట్టి వారి బంధువులు వారి యొక్క సొంత ఇంటి వారి చేత వారు దెబ్బలు తింటున్నారు. సమ్ ఆర్ ఫోర్సిబిలీ మ్యారీడ్ టు అన్బిలీవర్స్ అగైన్స్ట్ దేర్ విష్ డ్యూ టు ద ప్రెజర్ ఆఫ్ అన్బిలీవింగ్ పేరెంట్స్. కొంతమంది అయితే అవిశ్వాసులైన తల్లిదండ్రులు వారి ఒత్తిడితో అవిశ్వాసులైనటువంటి వారికి పెళ్లిలు చేసేస్తున్నారు. వాళ్ళ ట్రబుల్స్ అండ్ సఫరింగ్స్ ఆర్ మెనీ. కష్టాలు శ్రమలు అనేకమైనవి. ఈవెన్ ద జూస్ హూ యాక్సెప్టెడ్ క్రైస్ట్ సఫర్డ్ లైక్ దట్. కాబట్టి క్రీస్తును అంగీకరించిన యూదులు సైతము ఇలాంటి శ్రమల గుండా వెళ్ళారు. కీపింగ్ దెమ్ ఇన్ అవర్ మైండ్, వారిని మన మనసులో ఉంచుకొని లెట్ us గెట్ స్ట్రెంగ్త్ అండ్ గో ఫార్వర్డ్. మనము బలము పొంది ముందుకు సాగిపోదాం. యు విల్ బి అవార్డెడ్ ద క్రౌన్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాబబ్లీ మెనీ మోర్ అవార్డ్స్ ఇన్ ఫ్యూచర్. నీకు జీవ కిరీటమును అంతే కాకుండా భవిష్యత్తులో ఇంకా అనేక రకాల కిరీటాలు బహుమానంగా వస్తాయి. హోల్డ్ ఫాస్ట్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసమును చేపట్టు. అవర్ డే ఆఫ్ రిడెంప్షన్ ఇస్ వెరీ నియర్. మన విమోచన దినము ఆసన్నమైంది. మే గాడ్ హెల్ప్ యు. దేవుడు నీకు సహాయం చేయనుగా. God bless you all. Please subscribe for more spiritual messages.
on YouTube channel John Victor Hebron.